హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు రవ్వ బెల్లం ఉంటే చాలండి, చాలా ఈజీగా హెల్దీగా చేసుకునే 4 రకాల స్వీట్ రెసిపీస్ని చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా, పప్పు రుబ్బే పని లేకుండా రవ్వ బూరెలు, ఇంకా చాలా ఈజీగా పాకం పట్టే పని లేకుండా రవ్వ లడ్డు కప్పు పల్లీలతో మనం ఈజీగా చాలా తక్కువ టైంలోనే పల్లి చిక్కీని చేసుకోవచ్చండి. 4th రెసిపీ వచ్చేసి రవ్వతో ఈజీగా చాలా టేస్టీగా చేసుకునే స్వీట్ అండి. తిన్నా కొద్దీ తినాలనిపించేలా చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలకు ఇలా చేసి పెట్టండి, అలా ఖాళీ చేసేస్తారండి ప్లేట్ మొత్తం. చాలా తక్కువ టైంలోనే ఈజీగా చేసుకోవచ్చు. మరి తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా ఇక్కడ నేను స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని దాంట్లో 1-3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత దీంట్లో 1 కప్పు ఉప్మా రవ, సూజీ, బొంబాయి రవ అంటే చూడండి అది వేసుకోవాలండి. వేసుకొని ఇలా నెయ్యిలో బాగా వేయించుకోవాలండి. స్వీట్కి ఎప్పుడైనా మనం నెయ్యి వేసుకొని వేయించుకుంటే టేస్ట్ చాలా బాగుస్తుందండి. ఇలా ఫ్లేమ్ని మీడియం టు సిమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ రవ్వను బాగా కమ్మటి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో 1 కప్పు బెల్లం పౌడర్ వేస్తున్నాను. మీరు ఒకవేళ బెల్లం ఇష్టం లేని వారు 1/2 కప్పు షుగర్ అయినా తీసుకోవచ్చండి. ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో 1 కప్పు రవ్వకి మనం 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలండి. 2 కప్పులు కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి ఉండలు కట్టకుండా. ఇప్పుడు దీనిలో యాలకుల పౌడర్ 1 టీ స్పూన్ వేసుకోవాలండి. ఇలా వేసుకుంటూ బాగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకుంటూ మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి 1-2 నిమిషాల పాటు సిమ్లో ఉంచుకోవాలండి. 1-2 నిమిషాల తర్వాత మూత తీస్తున్నాను చూడండి, కరెక్ట్గా కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. చల్లారిన తర్వాత మరింత గట్టిగా అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకొని చల్లారించుకోవాలి. ఈలోపు చల్లారేలోపు నేను నెక్స్ట్ రోజు మిగిలిన దోశపిండితో చూపిస్తున్నానండి. ఈ దోశపిండికి బ్యాటర్ అయితే నేను 2 కప్పుల బియ్యం తీసుకుంటే 1/2 కప్పు మినపగుళ్ళు తీసుకోవాలండి. 1/2 టీ స్పూన్ మెంతులు తీసుకోవాలి. 1-2 గంటల పాటు నానబెట్టుకొని ఇలా గ్రైండ్ చేసుకొని ఉంచుకున్న పిండి అండి. ఇలా కన్సిస్టెన్సీ ఉండాలండి. దీంట్లో ఒక మంచి కలర్ రావడానికోసం బూరెలో 1 టీ స్పూన్ షుగర్ వేసుకోవాలండి. దీంట్లో 1/2 టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ సోడా వేసుకోవాలండి. బేకింగ్ సోడా, అదే వంట సోడా అంటారు చూడండి, అది వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఈలోపు చూడండి పూర్ణం బాగా చల్లారింది కదా రవ్వ పూర్ణం. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకొని మనం చూడండి పిండి ముద్దలాగా అయిపోతుందండి ఇది చల్లారిన తర్వాత. ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలండి. సేమ్ మనం పూర్ణం బూరెలకైతే ఎలా తీసుకుంటామో సేమ్ అదే విధంగా ఇలా రౌండ్ బాల్స్ లాగా చేసుకొని చూడండి మీకు నచ్చిన సైజులో చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ కాస్త పెద్ద సైజులోనే చేస్తున్నాను. ఇలా ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇదే విధంగా మరొకటి చేసి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నేను మీరు స్పూన్ ఏదైనా తీసుకొని దాంతో చేస్తే అన్నీ ఒకే షేప్లో వస్తాయండి, అన్నీ ఒకే సైజులో వస్తాయి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, స్పూన్తో 1 స్పూన్ తీసుకొని ఇలా రౌండ్ బాల్లా చుట్టుకోవాలి. ఇదే విధంగా అన్ని బాల్స్ లాగా చేసుకొని ప్లేట్లోకి పెట్టుకోవాలండి. ముందుగా రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకుంటే మనకు తొందరగా ఫ్రై చేసుకోవచ్చు. చూడండి బ్యాటర్ని కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. ఇప్పుడు ఇలా చూపిస్తున్నాను వీడియోలో చూపించిన విధంగా ఇలా బాల్ని ఇలా మనం పిండిలో వేసుకొని ఇలా స్పూన్తో వేసుకుంటే మనకు తోకల వేపు రావండి, రౌండ్గా వస్తాయి మంచిగా బూరెలు అయితే. ఇలా కోట్ చేసుకొని స్పూన్తో ఇలా కాస్త తట్టుకోనండి. ఇలా ఇప్పుడు ఇలా ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలి, వీడియోలో చూపించిన విధంగా డ్రాప్ చేసుకోవాలండి. కాస్త ఇలా గిన్నెకి మనం ఇక్కడ డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో ఉంచి కాస్త పిండి వేసుకొని చూసుకోవాలండి. చూడండి బాగా వేడి అయింది. మరీ ఎక్కువ వేడి కాకుండా, మరీ చల్ల కాకుండా మీడియంగా హీట్ ఉండాలండి. చూడండి ఇలా స్పూన్తో డ్రాప్ చేసుకోవాలి ఆయిల్లో. చూడండి ఎంత బాగా వచ్చాయో, చాలా ఈజీ అండి. ఇలా మీకు ప్యాన్లో ఎన్ని పడితే అన్ని వేసుకోవాలండి. ఇక్కడైతే 4 వేసుకున్నాను. కాస్త ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు అన్ని వైపులో ఈక్వల్గా ఫ్రై చేసుకోవాలండి.
గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్ని వైపుల్లో ఈక్వల్గా ఫ్రై చేసుకోవాలి. తిప్పుతూ అన్ని వైపులో గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు క్రిస్పీగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా జాలి గరిటెలో తీసుకోవాలండి. తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తుంది. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకుంటే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయండి. ఇదే విధంగా మిగతా వాటిని కూడా ఇలా మనం పిండిలో డిప్ చేసుకొని స్పూన్తో ఇలా కాస్త మనం ఇలా సైడ్కి ఇలా గిన్నెకి ఇలా చేస్తూ ఎక్స్ట్రా పిండి కిందికి వచ్చేస్తుందండి. అలా చేయడం వల్ల ఇదే విధంగా ఆయిల్లో అన్నిటినీ డ్రాప్ చేసుకోవాలి. ఇలా వన్ బై వన్ ఆయిల్లో వేసుకోవాలండి. మీకు ప్యాన్లో ఎన్ని పడితే అన్ని వేసుకోండి. ఇలా కాస్త దూరం దూరంగా వేసుకుంటే మంచిగా ఫ్రై అవుతుందండి, లేకుంటే ఒకదానికొకటి అతుక్కుంటాయి అవి. ఇలా వేసుకున్న తర్వాత ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. అన్ని వైపుల్లో గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా దోశ పిండి మిగిలిపోతే అప్పటికప్పుడు ఒక 5 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే లేదా టీ టైం స్నాక్ కూడా తీసుకున్నా చాలా చాలా బాగుంటుందండి. లేదా పిల్లలకు స్నాక్స్ కట్టినా కూడా చాలా బాగుంటాయి. చూడండి, ఇలా ఫ్రై చేసుకొని తీసుకోవాలండి. ఇదే విధంగా మిగతా వాటి అన్నిటిని కూడా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి, చూస్తేనే ఎప్పుడెప్పుడు తినాలనిపించేలా చాలా టేస్టీగా, ఇంకా కలర్గా ఎంత బాగుందో చాలా బాగుంది. ఇదే విధంగా అన్నిటినీ ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలండి. చూడండి, చాలా క్రిస్పీగా ఉంటాయండి. పప్పు నానబెట్టే పని లేకుండా అప్పటికప్పుడు మనం ఈజీగా చేసుకోవచ్చండి. కాస్త మనకు దోశ పిండి ఇంట్లో మిగులుతుందండి ఎప్పుడు వేసుకున్నప్పుడు, ఇలా బూరెలు వేసుకోండి చాలా బాగుంటుందండి. మీ ఇంట్లో వాళ్ళకు ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారండి. మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నా కామెంట్ ద్వారా తెలియచేయండి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో. ఇక్కడ మీకు ఒకటి కట్ చేసి చూపిస్తున్నాను. చూడండి, పైన లేయర్ చాలా క్రిస్పీగా ఉంటుందండి, లోపల మాత్రం సాఫ్ట్గా ఉంటుంది. చూడండి, నోట్లో వేస్తే చాలా స్వీట్గా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చాలా ఈజీగా ఇంకా తక్కువ టైంలో ఈజీగా చేసుకునే రవ్వ లడ్డును సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నానండి. మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ, సూజీ అంటే చూడండి అది తీసుకోవాలండి. అదే కప్పుతో సేమ్ హాఫ్ కప్పు కాచి చల్లార్చిన పాలను తీసుకోవాలి. చాలా సాఫ్ట్గా మంచిగా టేస్ట్గా రావడానికి ఇక్కడ నేను మిల్క్ క్రీమ్ వేస్తున్నానండి. పాల మీద మీగడ ఉంటుంది కదా, అది 2 నుంచి 3 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి. దీనివల్ల లడ్డూలు చాలా టేస్టీగా సాఫ్ట్గా ఇంకా చాలా బాగుంటాయండి. దీంట్లో మిల్క్ పౌడర్ కూడా వేసే అవసరం ఉండదండి, ఇది వేస్తే. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. రవ్వ పాలను బాగా పీల్చుకుంటుందండి, తర్వాత టైట్ అవుతుంది పిండి మనకు. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలండి. ఈలోపు సాఫ్ట్గా అయిపోతుంది రవ్వ. చూడండి, ఇప్పుడు ఇలా చేతితో మిక్స్ చేసుకోవాలండి. మనం 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలండి. స్వీట్లో నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలండి. ఇలా బాల్స్ లాగా చేసుకోవాలి. పిండిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం చపాతీకి అయితే ఎలా తీసుకుంటామో అలా నేను ఇక్కడ 4 బాల్స్ లాగా చేసుకున్నానండి. ఈ పిండిలో 1 కప్పు పిండిలో ఈ రవ్వలో నేను 1 కప్పు రవ్వలో 4 ముద్దల్లా చేసుకోవాలండి. ఇప్పుడు మనం దీన్ని ఈజీగా చేసుకోవడానికి ఇక్కడ నేను చపాతీ పీట మీద ఇలా వేసుకున్న తర్వాత మనం కింద పీటకు కాస్త నెయ్యి అయినా లేదైనా ఆయిల్ అయినా అప్లై చేసుకోవాలండి. కింద అసలు ఇలా అతుక్కోదు. ఇలా అప్లై చేసుకొని మనం ఈజీగా ఇలా ఒత్తుకోవాలండి. కొందరైతే ఏం చేస్తారంటే ఆయిల్లో కూడా ఫ్రై చేసుకుంటానండి. ఇలా బజ్జీలా ఫ్రై చేసుకొని మనం మిక్సీలో వేసుకొని అలా అయినా చేయొచ్చు, కానీ ఇలా చేస్తే మనకు ఆయిల్ కాస్త నెయ్యి కాస్త తక్కువ పడినట్టు అనిపిస్తుందండి. నాకు హెల్తీగా చేయడానికి ఈ మెథడ్లో చేస్తున్నాను.
ఇలా చపాతీలా ఉతుకోవాలండి, చిన్న చపాతీలా. ఉతుకున్న తర్వాత స్టవ్ మీద పెనం పెట్టుకొని వేడి చేసుకున్న తర్వాత ముందుగా మనం రెడీ చేసుకున్న చపాతీని వేసుకొని సైడ్లో నుంచి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోవాలండి. నెయ్యి వేసుకొని కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి, లడ్డూలు చాలా బాగా వస్తాయి. మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. ఇదే విధంగా రెండు వైపులా బాగా కాల్చుకోవాలండి. నెయ్యి రెండు వైపులా పెట్టుకొని కాస్త కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. ఇలా అన్ని వైపుల్లో ఈక్వల్గా చూడండి. ఇలా పైన కాస్త చిన్న బబుల్స్ లాగా కలర్ వచ్చింది కదా, ఇప్పుడు ఇలా రెండు వైపుల్లో కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఇలా కాల్చుకున్న తర్వాత ప్లేట్లో తీసుకోవాలండి. ఇదే విధంగా మిగతా వాటిని కూడా కాల్చుకొని మనం ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా అన్నిటినీ కాల్చుకొని వన్ బై వన్ ప్లేట్లోకి తీసుకోవాలండి. అప్పటి వరకు వీటిని చల్లారించుకోవాలండి. అన్నిటినీ ఇలా చేసుకున్న తర్వాత అవి చల్లారే వరకు నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ని కట్ చేసుకున్నానండి. బాదం పలుకుల్ని కట్ చేసుకోవాలండి, 10 నుంచి 20 దాకా తీసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను పిస్తా పలుకులు తీసుకున్నానండి. మీ దగ్గర కాజు ఉంటే కాజు తీసుకోవాలి, నా దగ్గర లేదు కాబట్టి నేను తీసుకోలేండి. కిస్మిస్ కూడా తీసుకోవాలి. తీసుకొని ఇలా ఒక పిడికెడు పిడికెడు దాకా తీసుకోవాలండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలండి. ఫ్లేమ్ని సిమ్లో ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని మీరు కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి. కాస్త ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో మనము కిస్మిస్ని వేయాలండి, లేకుంటే బాగా ఫ్రై అయిపోయి టేస్ట్ మారుతుందండి. దీనివల్ల ఇలా 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. వెంటనే ఒక 2 నిమిషాలు ఉంచి ఇప్పుడు చల్లారించుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఈలోపు ముందుగా మనం చపాతీలు చేసుకున్నాం కదండి రవ్వతో, ఇవి ఇలా తుంచేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని. ఇలా చేస్తే మనకు రవ్వ లడ్డు చాలా సాఫ్ట్గా మృదువుగా వస్తుందండి. ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పల్సిస్తూ గ్రైండ్ చేసుకోవాలండి. మధ్యలో ఆపుతూ గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చూడండి, ఇలా చూడండి, చూస్తారు రవ్వ రవ్వలాగా ఎట్లొచ్చిందో. ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. మధ్యలో ఆపుతూ గ్రైండ్ చేస్తే ఇలా వచ్చేస్తుంది. మిగతా వాటిని కూడా ఇదే విధంగా గ్రైండ్ చేసుకొని అదే గిన్నెలోకి తీసుకోవాలండి. ఇక్కడ నేను వేరే గిన్నెలోకి మార్చుకుంటున్నానండి, మిక్స్ చేసుకోవడానికి కొంచెం వీలుగా ఉంటుందని. ఇప్పుడు వేరే గిన్నెలోకి మార్చుకున్న తర్వాత చూడండి, ఇక్కడ నేను 1 టీ స్పూన్ యాలకుల పౌడర్ని వేసుకోవాలండి. ఇక్కడ నేను బెల్లం పౌడర్ తీసుకుంటున్నానండి, 1/4 కప్ తీసుకోవాలండి. మీరు ఒకవేళ షుగర్ తీసుకోవాలంటే దీని ప్లేస్లో 1/2 కప్ షుగర్ తీసుకొని గ్రైండ్ చేసుకుని ఆ పౌడర్ని మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ నేను హెల్తీగా చేయడానికి బెల్లంతో చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ నేను కొబ్బరిని పైన బ్లాక్ షెల్ ఉంటుంది కదండి అది తీసేసి తురిమి బాగా తీసుకున్నానండి. మీరు రెడీమేడ్గా దొరికేదైనా వేసుకోవచ్చండి, కొబ్బరి పౌడర్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా డ్రై ఫ్రూట్స్ని మనం ఫ్రై చేసుకున్నాం కదా, ఆ డ్రై ఫ్రూట్స్ని కూడా దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా లడ్డూ చుట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి. చాలా సాఫ్ట్గా వస్తాయండి ఈ లడ్డూలు అయితే. మనం దీంట్లో 1-2 నుంచి 3 టేబుల్ స్పూన్ మిగడ వేయాలండి, దానివల్ల టేస్ట్ చాలా బాగొస్తుంది. చూడండి ఇప్పుడు మనం లడ్డూలా చుట్టుకోవాలండి. ఇక్కడ నేను 1 బై 1 లడ్డూలను చుట్టుకోవాలండి. ఇలా చుట్టుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా వాటిని కూడా మనం లడ్డూలా చుట్టుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇక్కడ నేను అన్ని లడ్డూలు చుట్టుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను. చూడండి చూస్తేనే తినేయాలనిపించేలా చాలా టేస్టీగా ఇంకా సాఫ్ట్గా వస్తాయండి. ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా కుదురుతాయండి. పిల్లలైతే ఇలా ఇస్తే 1కి 4 తినేస్తారండి, అంత టేస్టీగా ఉంటుందండి. ఇక్కడ మనం షుగర్ వేయకుండా బెల్లంతో చేస్తున్నాం కాబట్టి ఇంకా హెల్తీగా ఉంటారండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా తప్పకుండా ఈ హెల్తీ ఇంకా చాలా టేస్టీగా ఉండే సాఫ్ట్ రవ్వ లడ్డూలను ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి.
చూడండి ఇక్కడ తుంచి చూపిస్తున్నాను చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో, చాలా సాఫ్ట్గా మృదువుగా తిన్నా కొద్దీ తినాలనిపించేలా చాలా రుచిగా ఉంటుందండి. ఈ లడ్డూను మనం 15 డేస్ వరకు స్టోర్ చేసుకొని ఎయిర్టైట్ కంటైనర్లో ఉంచుకొని ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే 15 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి. వీడియో మన థర్డ్ రెసిపీ వచ్చేసి ఒక కప్పుతో మనం ఈజీగా పల్లీ చిక్కీని ఇంట్లో ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో 2 కప్పుల పల్లీలు తీసుకుంటున్నానండి. మీరు గ్లాసు కప్పుతో దేంతో అయినా అన్ని కొలతలు ఒకదాంతోనే తీసుకోవాలండి. ఇక్కడ నేను 2 కప్పుల పల్లీలు తీసుకున్నానండి. పల్లీని మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో ఉంచితే మాడిపోతుందండి పల్లీ. ఇలా మిక్స్ చేసుకుంటూ కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా వేయించుకోవాలండి. పైన పొట్టు కాస్త సపరేట్ అయ్యే వరకు మనం ఇలా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక పల్లీ తీసుకొని మనం ఇలా అంటే పైన పొట్టు ఈజీగా రావాలండి. అప్పుడు కరెక్ట్గా ఫ్రై అయినట్టు. ఇప్పుడు పల్లీని స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారించుకోవాలండి. చల్లారించుకున్న తర్వాత చూడండి ఇలా పప్పు గుత్తి తీసుకొని ఇలా కాస్త లైట్గా ప్రెస్ చేస్తూ ఉండాలండి. దీనివల్ల పొట్టు ఈజీగా సపరేట్ అవుతుంది. ఒకవేళ మీకు ఇలా చేయడం కష్టం అనిపిస్తే మీరు ఏదైనా టవల్లో వేసుకొని లేదంటే క్లాత్లో వేసుకొని మీరు చపాతి గరిటెతో కూడా ఇలా మనం తాలుస్తే కూడా పొట్టు ఈజీగా వచ్చేస్తుందండి. నేనైతే ఇక్కడ పప్పు గుత్తితో ఇలా ఈజీగా చేసుకొని మిగతా పొట్టుని తీసేసి పల్లీలని ఇలా ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి పొట్టు మొత్తం ఈజీగా వచ్చేస్తుందండి. ఇది పక్కకు పెట్టుకోవాలి ప్లేట్. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో 2 కప్పుల బెల్లం, తురిమిన బెల్లం తీసుకున్నానండి. మీరు ఒకవేళ స్వీట్ తక్కువ తినాలనుకునే వాళ్ళు 2 నుంచి 3 టేబుల్ స్పూన్ దాకా తక్కువ చేసుకొని వేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 కప్పుల బెల్లం తీసుకుంటున్నానండి. దీనిలో వాటర్ ఏమీ వేయొద్దండి. ఇలా ఫ్లేమ్ని సిమ్లో ఉంచి మాత్రమే ఇలా తిప్పుతూ గరిటెను మనం బెల్లంని కరిగించుకోవాలండి. చూడండి ఇలా బాగా కరిగిన తర్వాత దీంట్లో మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడి 1 టీ స్పూన్ వేసుకోవాలి. వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్లేమ్ని మాత్రం సిమ్లోనే ఉంచాలండి, లేకుంటే మాడిపోతుంది. ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లో ఉంచి ఇక్కడ మనం ఏ గిన్నెలో అయితే చిక్కీని ప్రిపేర్ చేస్తున్నామో దానిపై దానిలో మనం ఇలా నెయ్యిని వేసుకొని గ్రీస్ చేసుకోవాలండి. దీనివల్ల చిక్కీ మనకు ఈజీగా ఊడి వచ్చేస్తుంది. ఇలా నెయ్యి అప్లై చేసుకోవాలి. ఇక్కడ నేను గిన్నె కూడా, చిన్న గిన్నె కూడా నెయ్యి అప్లై చేసుకుంటున్నానండి. ఇది పక్కకు పెట్టుకోవాలి గిన్నె. ఇప్పుడు స్టవ్ మీద చూడండి ఇలా బెల్లం బాగా నురుగు నురుగుగా వస్తుంది కదండి. ఇప్పుడు కాస్త బెల్లాన్ని మనం చెక్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ తీసుకొని దాంట్లో బెల్లం వేసుకొని ఇలా పాకంని వేసుకొని మనం ఇలా గట్టి పాకం రావాలండి, ముద్రు పాకం. చూడండి ఇలా మనం చూడండి ఇంకా మెత్తగానే ఉందండి పాకం, లేత పాకమే ఉంది. ఇంకా కొంతసేపు మనం ఉడికించుకోవాలండి దీన్ని. చూడండి ఎంత మెత్తగా ఉందో. ఇలా ఉండొద్దండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇక్కడ మళ్ళీ నేను చెక్ చేసుకుంటున్నానండి. ఇలా పాకంని వేసుకొని చూడండి మనకి ఇలా విరిచితే విరిగినట్టు ఉండాలండి. చూడండి ఇలా మనం వాటర్లో వేసుకొని కరెక్ట్గా చెక్ చేసుకోవాలండి. ఇలా మెత్తగా ఉండొద్దు పాకము. చూడండి ఇలా ఇంకా లేత పాకమే ఉందండి, ముదురు పాకం కావాలి. దీంట్లో నేను మంచి ఫ్లేవర్ ఇంకా చిక్కీ షైనీగా రావడానికి చాలా షైనింగ్గా వస్తుందండి. దీనికోసం 1.5 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. స్వీట్లో నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇంకా ఈ చిక్కీకి షైనింగ్ కూడా చాలా బాగుంటుందండి, అచ్చం బయట కొన్నట్టే వస్తుంది. చూడండి ఇక్కడ నేను మళ్ళీ కొన్ని వాటర్ తీసుకొని దాంట్లో ఇలా మనం పాకం వేసుకొని చూసుకోవాలండి. ఇలా పాకం చేస్తూ ఉండాలి, లేకుంటే పాకం కరెక్ట్గా రాదండి. చూడండి ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలి. చూడండి ఇలా పాకంని తీసుకుంటే మనం ఇలా విరిచితే విరిగినట్టు ఉండాలి, అప్పుడే కరెక్ట్గా సరిపోతుందండి. నువ్వుల లడ్డు లేదంటే మరమరాల లడ్డు చేస్తే ఇదే పాకం కావాలండి దానికి కూడా. ఇలా కరెక్ట్ పాకం ఉంటేనే మనకు కరెక్ట్గా వస్తుందండి చిక్కీ. చూడండి ఇలా చూడండి వీడియోలో చూపించిన ఇలా విరిస్తే విరిగినట్టు ఉంటే అప్పుడు మనం పల్లీలు, ముందుగా మనం పొట్టు తీసుకున్న పల్లీలను దీంట్లో వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఇప్పుడు ముందుగా గ్రీస్ చేసుకున్న దాంట్లోకి ప్లేట్లోకి మనం ఈ పల్లీల
చికెన్ వేసుకోవాలండి. ఇలా ప్లేట్లోకి వేసుకోవాలి. ఇలా మొత్తం ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఇలా చల్లారితే కాస్త అయినా గట్టిగా అయిపోతుందండి, అందుకే వెంటనే వేసుకోవాలి. వేడిగా ఉంటుంది, కాస్త చూసుకొని వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ముందుగా మనం గ్రీస్ చేసుకున్నాం కదా నెయ్యి, ఆ గిన్నెతో ఇలా అన్ని వైపుల్లో ఈక్వల్గా చేసుకోవాలండి. ఇలా ఈక్వల్గా చేస్తే మనకు చికెన్ కరెక్ట్గా వస్తుంది. సో ఇలా ఈక్వల్గా మనం చేసుకున్న తర్వాత ఇప్పుడు కాస్త కొంచెం చల్లారిన తర్వాత ఇక్కడ ముక్కలుగా కట్ చేసుకోవాలండి. మరీ ఎక్కువ చల్లారితే ముక్కలు మనకు కట్ చేయడానికి రాదండి, గట్టిగా అయిపోతుంది. అందుకే కాస్త వేడి మీదనే మనం ఇలా ముక్కలుగా చాకుతో కట్ చేసుకోవాలండి. మీకు చిన్న ముక్కలు అయితే చిన్నగా, లేదంటే పెద్ద కావాలంటే పెద్దగా. నేను ఇక్కడ స్క్వేర్ షేప్లో చికెన్ బయట ఎలా ఉంటుందో అదే విధంగా కట్ చేసుకుంటున్నానండి. ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చికెన్ అయితే. మనం ఇంట్లోనే పల్లీలు ఉంటే చాలండి, ఈజీగా ఒక 5 నుంచి 10 నిమిషాలలో రెడీ చేసుకోవచ్చండి. తిన్నా కొద్దీ తినాలనిపించేలా చాలా టేస్టీగా ఉంటుందండి, క్రిస్పీగా సూపర్గా ఉంటుందండి. ఇలా కట్ చేసుకోవాలి. మన ముక్కల్ని కట్ చేసుకుంటే మనకు చల్లారిన తర్వాత ఈజీగా మనం ముక్కలుగా చేసుకోవచ్చండి. ముందైతే చాకుతో ఇలా మంచి ఘాట్లు పెట్టుకోవాలి, పూర్తిగా చల్లారనివ్వాలండి. ఇక్కడ నేను పూర్తిగా చల్లారిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలా ప్లేట్లోకి టర్న్ చేసుకొని ఇలా పైన 2-3 సార్లు ట్యాప్ చేసుకోవాలండి. ఇలా ట్యాప్ చేసిన తర్వాత చూడండి ఈజీగా ఉడొచ్చేస్తుందండి. ఒకవేళ మీకు రాకపోతే మీరు ఒక 10 సెకండ్స్ పాటు స్టవ్ మీద సిమ్ మీద పెట్టి తీసేసేయాలండి, ఈజీగా ఊడొచ్చేస్తుంది. లేదంటే మీరు నైఫ్తో కూడా అయినా తీసుకోవచ్చు. చూడండి ఎంత బాగా పర్ఫెక్ట్గా ముక్కలు వచ్చాయి, చాలా బాగుంది. ఇలా మనం ఈజీగా తుంచితే వేస్తే పర్ఫెక్ట్గా వచ్చినట్టండి చిక్కి అయితే మనకు. చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా చాలా బాగా వచ్చిందండి. ఇక్కడ చూస్తేనే తెలుస్తుంది మీకు ఎంత బాగా వచ్చిందో. కట్ చేసేటప్పుడు మనకు కాస్త లోపల వరకు కట్ చేసుకోవాలండి, ఈజీగా ముక్కలు అయిపోతాయి. మా ఇంట్లో అయితే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారండి, ఇలా చేయంగానే అలా అయిపోతుందండి. మా ఇంట్లో అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఈ చిక్కిని ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక మనం 15 డేస్ వరకు స్టోర్ చేసుకొని ఉంచుకోవచ్చండి. చూస్తేనే పిల్లలు పెద్దలు అయితే ఇష్టంగా తింటారండి, అంత రుచిగా ఉంటుందండి. ఎంత బాగా వచ్చిందో, పర్ఫెక్ట్గా వచ్చిందండి. టెక్స్చర్ కూడా ఎంత బాగా వచ్చిందో. ఒకవేళ మీరు స్వీట్ తక్కువ తినాలంటే కాస్త తక్కువ చేసుకునేనా చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా వచ్చిందో, అచ్చం బయట కొన్నట్టే వచ్చిందండి. ఇలా 8-8 కంటైనర్లో ఉంచుకుంటే మనం 15 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి. మన 4th రెసిపీ వచ్చి రవ్వ బెల్లంతో ఈజీగా చేసుకునే స్వీట్ రెసిపీని తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా ఇక్కడ నేను స్టవ్ మీద పాన్ పెట్టుకోవాలండి. పాన్ పెట్టుకొని దాంట్లో 1-2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. స్వీట్లో నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇలా నెయ్యి వేడెక్కిన తర్వాత ఇప్పుడు దీంట్లో 1 కప్పు సూజీ వేసుకోవాలండి. ఒక చిన్న గ్లాస్ లేదంటే గిన్నె కొలతలతో మీరు తీసుకోండి. ఇక్కడ నేను మెజరింగ్ కప్తో 1 కప్పు రవ్వ తీసుకున్నానండి. ఉప్మా రవ్వ, సూజీ, బొంబాయి రవ్వ అంటారు చూడండి, అది తీసుకున్నానండి. ఇలా 2-3 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలండి ఫ్లేమ్ని మీడియంలో ఉంచి. ఇప్పుడు ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో 1 కప్పు రవ్వకి మనం 2.5 కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇది కరెక్ట్గా కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు బెల్లం పొడి తీసుకుంటున్నానండి. మీరు దీని ప్లేస్లో షుగర్ అయినా తీసుకోవచ్చండి. ఇది నార్మల్ తీపిగా ఉంటుంది. ఒకవేళ మీరు స్వీట్ ఎక్కువ తినాలంటే 2 టేబుల్ స్పూన్ల బెల్లం పొడి ఇంకా వేసుకోవాలండి. అదే కప్పుతో 1/2 కప్పు నేను పచ్చి కొబ్బరి తురుమి వేసుకున్నానండి. దీని ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇలా మిక్స్ చేస్తూ ఉండాలండి, ఉండలు కట్టకుండా కలుపుతూ ఉంటే ఉండలు కట్టదండి. ఇలా ఫ్లేమ్ని మీడియం టు సిమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ 1 టీ స్పూన్ వేసుకోవాలండి. ఇలాచీ పౌడర్ వేసుకుని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి, వీడియోలో చూపించిన విధంగా ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. లేకుంటే గట్టిగా అయిపోయి ఇంకా ఉండలు కట్టేస్తుంది.
ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలాంటి కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడికించుకోవాలండి రవ్వను అయితే మనం. చూడండి ఈ టైంలో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారించుకోవాలి. చల్లారితే కాస్త గట్టిగా అయిపోతుందండి. బాగా చల్లారిన తర్వాత పావు కప్పు నేను ఇక్కడ బియ్య పిండి తీసుకుంటున్నానండి. మీరు దీని ప్లేస్లో మైదా అయినా తీసుకోవచ్చు, గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు, లేదంటే కార్న్ఫ్లోర్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ నేనైతే బియ్య పిండి వేసుకుంటున్నానండి. ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్ది కొద్దిగా పిండి వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇలా వేసుకుంటూ మిక్స్ చేసుకుంటే కరెక్ట్గా పిండి కలపడం అవుతుందండి. చూడండి ఇలా చపాతి పిండిలాగా చూడండి ఎంత గట్టిగా వచ్చిందో. ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం చూడండి ఇలా కౌంటర్ టాప్ మీద కాస్త నెయ్యి అప్లై చేసుకోవాలండి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత పిండిని బాగా మిక్స్ చేసుకోవాలండి. మనకి ఇలా పిండిని ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్నప్పుడు ఇవి విరగవండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా రౌండ్గా చేసుకుని మనం ఒక లావుటి చపాతీలా రెడీ చేసుకోవాలండి. కర్రకు కూడా మనం ఇలా కాస్త నెయ్యి పెట్టుకోవాలి. చూడండి కాస్త మందగరే ఉండాలండి, మరీ పల్చగా ఉండొద్దు. ఇక్కడ మీరు గ్లాస్ అయినా లేదా చిన్న గిన్నె లేదంటే మూత అయినా తీసుకొని మీరు ఇలా అన్నీ ఒకే సైజులో కట్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ గ్లాస్ తీసుకుంటున్నానండి, అన్నీ ఇదే సైజులో తీసుకుంటాను. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ స్వీట్ అయితే. ఒక 10 నిమిషాలలో రెడీ చేసుకోవచ్చండి, చాలా తక్కువ టైంలో. ఇలా అన్నిటినీ రెడీ చేసుకొని చూడండి ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసుకొని మళ్ళీ ఇదే విధంగా రోల్ చేసుకొని చిన్న చిన్న కట్ చేసుకోవాలి. చిన్న చిన్నగా చూడండి ఇలా గ్లాస్తో కట్ చేసుకోవాలి. ఇలా మిగతా పిండిని మనం చపాతీలో మళ్ళీ తాల్చుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను ఫ్రై చేసుకోవడానికి ఒక 4 నుంచి 5 టేబుల్స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఎక్కువ ఆయిల్ అవసరం లేదు దీనికి. ఒక 4 నుంచి 5 టేబుల్స్పూన్ల ఆయిల్ ఉంటే చాలండి. వీటిని మనం షాలో ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో ఉంచి ఒక్కొక్కటి వేసుకోవాలండి దీంట్లో. ఇలా వెడల్పుగా ఉండే ప్యాన్ తీసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకోవడానికి. మనం ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలండి. రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. రెండు వైపులు ఇలా తిప్పుతూ ఈక్వల్గా ఫ్రై చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు స్వీట్ చేయమని అడిగితే 1 కప్పు రవ్వ ఉంటే చాలండి, ఇంట్లోనే ఈజీగా అలా స్వీట్ని రెడీ చేసుకోవచ్చు మనం. చూడండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇలా జాలిగరిటెలు తీసుకొని ఇలా ప్రెస్ చేస్తే ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తుంది. ఇలా ప్రెస్ చేసి ఆయిల్ మొత్తం తీసేసుకోవాలి. ఇదే విధంగా మిగతా వాటిని కూడా ఆయిల్లో నుంచి తీసేసుకోవాలి. ఇలా ప్రెస్ చేస్తే మనకు ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తుందండి. చూడండి ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. అన్నీ ఇదే విధంగా ఫ్రై చేసుకుంటూ మనం ఇలా ప్రెస్ చేసుకుంటూ ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం తీసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఇలాంటి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇదే విధంగా ఒకవైపు చేస్తూ మరోవైపుకు ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. ఇదే విధంగా మిగతా వాటిని కూడా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలండి. రెండు వైపులో గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత జాలిగరిటెలు తీసుకుని మనం ఇలా పైనుంచి ప్రెస్ చేస్తూ ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం తీసేసుకోవాలి. ఇదే విధంగా అన్నిటినీ ఫ్రై చేసుకొని ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. చూస్తేనే ఎప్పుడెప్పుడు తినాలనిపించేలా చాలా రుచిగా చాలా టేస్టీగా ఉంటాయండి. పైనుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఈ రవ్వ బెల్లంతో చేసే స్వీట్ మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. చూడండి ఇక్కడ తుంచి చూపిస్తున్నాను, చూడండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.